ధర్మం న్యాయం పోరాటం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వెంట మన మా సోదరు వెంకటరెడ్డి తో పాటు ఎంతో మంది చెప్తున్నారు తప్పేం లేదు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి వెంకటరెడ్డి గారు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన ఏకైక వ్యక్తి వెంకటరెడ్డి గారు ఆయన మీద దుష్ప్రచారం చేయడము ఆయన మాటల్ని వక్రీకరించడము పార్టీ 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 అని చెప్పేసి ఆయన పర్సనాలిటీని జయగండి ఆయన పార్టీ పదవి కంటే ప్రజలు ముఖ్యమని చెప్పి పదవి మంత్రి పదవి త్యాగం చేసిండు అటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు పేదల కోసం రాజగోపాల్ రెడ్డి అన్నిత్తం కష్టాల్లో ఉంటాడు కష్ట పేదవాళ్ళని కాపాడుకుంటాడు ముంగూరు నియోజకవర్గంలో అని చెప్పి చెప్పిండు తప్పేం లేదు అసలు నేను వీడియోనే చూడలేదు దీని వరకు చెప్తూ వింటున్నా అతను మాట్లాడిండా ఇంకోరు మాట్లాడు కరెక్ట్ అండి నేను ప్రచారంలో ఉన్నా కాబట్టి జస్ట్ ప్రెస్ మీట్ కంటే ముందే నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వెంకటరెడ్డితో పాటు చాలా మంది కూడా చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డిని గెలిపామని చెప్పి ఇతర పార్టీలో ఉన్న నాయకులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు టిఆర్ఎస్ పార్టీలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారు కదా దాంట్లో చాలా మంది ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బాగుండు రాజగోపాల్ రెడ్డి గెలిపామని చెప్పొచ్చు మరి దానికి ఏమంటారు మరి మీరు 50% టిఆర్ఎస్ అని చెప్తున్నారంట ఇక్కడికి వచ్చి రాజగోపాల్ రెడ్డి గెలిపామని చెప్పి అరే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీగా తరఫున ప్రచారం చేస్తానికి వచ్చిన ఎమ్మెల్యే ఒక ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు గెలవాలి అని చెప్తుండు ఇంకో ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేదు చెప్తున్నా వినండి కావాలంటే వైరల్ చేపిస్తా పది మంది టిఆర్ఎస్ వాళ్ళకి రికార్డ్ చేపించి ఇంకోటి చెప్తున్నా కాంగ్రెస్ ఇంకోటి చెప్తున్నా కూర్చో వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నావు కదా కాంగ్రెస్ పార్టీ 189 మందిని ఇక్కడికి ఇన్ఛార్జ్ లో పంపించింది 189 గ్రామాలకు ఒక్కొక్కరిని ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్లు దాంట్లో ఒక 100 మంది రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ గెలవదు ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలని చూస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తలేదు ముంగోళ్ళ టిఆర్ఎస్ తోటి కుమ్మక్క అయిపోయింది ఇప్పుడు పాల్వాయి సేవంత్ కి ఖర్చులకు డబ్బులు పంపించేది ఎవరు అనుకుంటారు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లు చీల్దామంటారు ఎందుకంటే మీరు ఎలా గెలవరు కనీసం మేమన్నా గెలుస్తాం మీరు కొన్ని ఓట్లు చీల్దండి మీకు ఏమైనా కావాలంటే ఖర్చులకు పైసలు ఇస్తామని చెప్పి డబ్బు పంపిస్తుంది కేసీఆర్ ఇక్కడ కుట్ర జరుగుతుంది మీ ఒక తెలంగాణలో అందరూ అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ కు ఓటు వేసినా టిఆర్ఎస్ కు ఓటు వేసినా ఒకటే వాళ్ళ కాంగ్రెస్ కు ఓటు వేసినా 12 మంది ఎమ్మెల్యేలు పోలే అమ్ముడు పోలే టిఆర్ఎస్ కు నువ్వు పాల్వాయి సేవంత్ కి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు ఓటు వేసినా ఒకటే కదా